మొట్టమొదటిసారిగా చెన్నై నుంచి తిరుమలకు చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మీదుగా శ్రీవారి గొడుగులు తీసుకెళ్తున్న బృందానికి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, ఆలయ ఏవో చంద్రశేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం శ్రీకాళహస్తి అనుబంధమైన శ్రీ వరదరాజుల స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీవారి పాదాలు కలిగిన పెట్టెను మధుసూదన్ రెడ్డి తలపై పెట్టుకుని పురోవీధుల్లో ఊరేగించారు. ఈరోజు మా కాళహస్తిలో చాలా ఆనందమైన దేవుడు మా కాళహస్తిని గుడికి నుంచి పోతుంటే వెంకటేశ్వర పాదాలు తీసుకొని నాలుగైదుల్లో నడుస్తూ ఉంటే చాలా అసలు కాళహస్తిలో బాగా ఉత్సాహం, చరిత్రలు ఎప్పుడు లేదు. ఎమ్మెల్యే అయినాక కాళహస్తి ప్రజల ఆశీర్వాదంతో ఫస్ట్ టైం ఎలా మన ఈరోజు చూసుకొని రావటం చాలా సంతోషం ఉంది. తమిళనాడు నుంచి అన్న పేరు గోపాల్ గారు, అదేవిధంగా రాజ్ కుమార్ గారు, ఈవో గారు, అందరం కలుసుకొని ఈరోజు గొడుగుల్ని ఈ రూట్లో ఎప్పుడు కానీ తమిళనాడు నుంచి అటు వెళ్ళిపోయేది పుత్తూరు రూట్లో ఎక్స్పోర్ట్ చేసి ఇటు వస్తే మీకు, ఎందుకంటే యాక్చువల్ సాంప్రదాయం కూడా ఇటు సైడ్ వచ్చి ఇటు పోవాలి, వాస్తు ప్రకారం వచ్చినా కూడా ఈసుకుంటే చాలా పెద్ద గుడి కంపల్సరిగా, ఎందుకంటే ఈ దేవుడు టచ్ చేసుకోవాలి. ఇన్ని రోజులు ఎవరు పట్టించుకోలేదు కాబట్టి దీని మీద ఆగమ శాస్త్రం వాళ్ళందరూ డిస్కస్ చేసి అన్నతో రాజ్ కుమార్ అంత అందరితో కూడా మాట్లాడి ఈరోజు ఈ రూట్లో తీసుకోవటం చాలా సంతోషం ఉంది. వచ్చే అల్మేళ మంగ ట్రస్ట్ వాళ్ళు ఈరోజు చేయటం చాలా సంతోషం ఉంది. వచ్చే సంవత్సరం కాళహస్తి ప్రజలు క్షమించాలి, తక్కువ సమయం వల్ల అందరికీ మేము మెసేజ్ ఇవ్వలేకపోయినాం. వచ్చే సంవత్సరం ఖచ్చితంగా ప్రతి ఇంట్లో నుంచి బయట వచ్చి స్వామివారికి వెల్కమ్ చెప్తారు కాబట్టి ఈ సంవత్సరం టైం లేని వల్ల పెద్ద ఎక్కువ జనాలకి మెసేజ్ రాకపోయింది. అయినా కూడా ఈరోజు చాలా సంతోషంగా జనాలందరూ వచ్చి దేవుణ్ణి వెంకటేశ్వర తాకినంత పాదాలు సాక్షాత్ వెంకటేశ్వర పాదాలు తాకినంత పుణ్యంగా ఈరోజు వచ్చి చేయటం చాలా సంతోషంగా ఉంది. కాబట్టి వాళ్ళ కుటుంబానికి అదేవిధంగా కాళహస్తి ప్రజలకు కూడా ఆ వెంకటేశ్వర స్వామి, ఈశ్వర స్వామి ఇద్దరు అన్న కూడా కోరుకుంటున్నాను. గోవిందా గోవిందా గోవిందా.